నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. తెలుగుదేశం రాష్ట్ర పార్టీ కార్యాలయ ఆదేశాల మేరకు పెద్దాపురం నియోజకవర్గం నందు అబ్దుల్ సలాం కుటుంబానికి మద్దతుగా శాంతి ర్యాలీని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు, స్థానిక రాజుగారి ఇంటి వద్ద నుండి ఐసీఐసీఐ బ్యాంకు వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహం వరకు చేపట్టారు. ఈ శాంతి ర్యాలీలో అన్ని సంఘాలు కలిసి వచ్చే అన్ని పార్టీలను, ముస్లిం మైనార్టీ సంఘాలను కలుపుకుని ర్యాలీ నిర్వహించడం జరిగింది. పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యపై ఎన్నో అనుమానాలున్నాయన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఉప ముఖ్యమంత్రిగా మైనార్టీ నాయకులు ఉన్నా నోరు మెదపకపోవడం సిగ్గుచేటని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ వారు రాజీనామా చేయాలని, వేధింపులు తట్టుకోలేకే నంజాలలో సలాం కుటుంబం ఆత్మహత్య సామూహిక ఆత్మహత్య కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అబ్దుల్ సలాం కుటుంబానికి అబ్దుల్ సలాం కుటుంబానికి